Hey guys, welcome back to my channel. I am Maunika. ఈ రోజు మనం ఎంతో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ఎగ్దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే వంటరాణాలు కూడా చేసేస్తారు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేస్తే. ఇది పెరుగు చట్నీతో చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు 1-3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 లవంగాలు, 3 ఇలాచి, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అందులో పొడవుగా కట్ చేసుకున్న 2 కప్పుల ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. టమాటోస్ ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి సో ఎక్కువ టైమే పట్టదు. అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్డ్ పేస్ట్ ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా ఫ్లోట్ అయింది సో ఒకసారి కలుపుకొని అందులో 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సో మన ఎగ్దమ్ బిర్యానీలోకి మసాలా రెడీ అయింది. ఎగ్ మసాలా ప్రిపేర్ చేయటానికి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని తీసుకొని ఎగ్స్ అన్నిటికి 4 సైడ్స్ గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేకపోతే కారం ఈజీగా మాడిపోతుంది. బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఎగ్స్ అన్నిటికీ మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని యూజ్ చేశాను. ప్రెషర్ కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని కుక్కర్లో వేసుకోవాలి. ఒక 30 మినిట్స్ నానపెట్టిన 3 కప్స్ బాస్మతి రైస్ని కుక్కర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
త్రీ కప్స్ బాస్మతి రైస్ కి సిక్స్ కప్స్ వాటర్ ను యాడ్ చేసుకోవాలి. అంటే వన్ కప్ రైస్ కి టూ కప్స్ వాటర్. ఇప్పుడే తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం టేస్ట్ చేసినప్పుడు వాటర్ కొంచెం లైట్ గా సాల్టీగా ఉండాలి, ఇది మటుకి మర్చిపోవద్దు. ఆ తర్వాత ఒక లెమన్ ను పిండుకోవాలి. లెమన్ జ్యూస్ యూజ్ చేయటం వల్ల రైస్ చాలా పొడి పొడిగా ఉంటుంది. లెమన్ లేని వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ ను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ప్రెజర్ కుక్కర్ లో చేసుకుంటే త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎంతో ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ ఇస్ రెడీ. రైస్ చాలా పొడి పొడిగా ఉంది, మనం లెమన్ జ్యూస్ ని యాడ్ చేసాం కాబట్టి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇది పెరుగు చట్నీతో చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు స్పైసీ ఎగ్ ఆమ్లెట్ తో కూడా ఇంకా బాగుంటుంది. ఒకసారి కాంబినేషన్ ని ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో మేక్ షూర్ దాట్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ సండేకి ఈ ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. సీ యూ టైమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.